సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం మున్సిపల్ కౌన్సిల్ పాలక మండలి సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ గాండూరి ప్రవళిక ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలో చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలపై కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. రాబోయే వర్షాకాలంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని పలువురు కౌన్సిలర్లు సూచించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్ పాలక మండలి సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలో చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలపై కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. రాబోయే వర్షాకాలంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని పలువురు కౌన్సిలర్లు కోరారు. అదేవిధంగా సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంపై కౌన్సిలర్లు బాణాల విజయ్ కుమార్, నిమ్మల వెంకన్న, గండూరి రమేష్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో భగత్ సింగ్ నగర్లో డ్రైనేజీ పైప్ లైన్ల నిర్మాణం జరిగినా రోడ్ల నిర్మాణం చేయకపోవడంపై కౌన్సిలర్ నిమ్మల వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనులు, సీసీ రోడ్ల నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యంపై పలుమార్లు కౌన్సిలర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రతినిధి సమావేశానికి రావడంపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసి టెస్టింగ్ చేసిన తర్వాత మాత్రమే రోడ్ల నిర్మాణం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. నెల రోజులలో పట్టణంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేశామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.